మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ రాజకీయాలు వేడెక్కాయి. పార్టీల రాజకీయ సభలతో మేడ్చల్ జిల్లా కోలాహలంగా మారుతోంది. ఎన్నికలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చూపి ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవటానికి ప్రధాన పార్టీలు తమ బలబలాలు నిరూపించుకోవటానికి ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మేడ్చల్ గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఒక్కొక్క బీజేపీ కార్యకర్త 100 మంది టీఆర్ఎస్ నాయకులకు సమానమని, బీరు బిర్యానీలు ఇచ్చి ఓట్లు అడుగుతే మన సంస్కృతి కాదని, ప్రతి ఒక్కరూ 10 ఇళ్లు దత్తత తీసుకుని మన వార్డులో పార్టీ అభ్యర్థిని ఎలా గెలిపించాలో ప్రణాళిక సిద్ధం చేసుకుని మన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలలో చైతన్యం తెస్తూ ఓట్లు అభ్యర్థించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రపంచంలో భారతదేశం కీర్తి ప్రతిష్టల్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాదు, అమెరికా నుంచి చైనా దాకా, రష్యా దాకా, జపాన్ దాకా ఏడికోయినా ఐఎమ్ అన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతిలో మన దేశ గౌరవ ప్రతిష్టని వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసి మరణం ఎట్లుండాలో ఒక్కసారి ఆలోచించుకోండి. మల్లారెడ్డి పైసలు ఇస్తాడేమో, రేవంత్ రెడ్డి సూట్ కేసులు తెచ్చాడేమో, కేటీఆర్ వచ్చి కంప్యూటర్లు ఇస్తాడేమో, ఏమవుతుందన్నా నేను ఈ మీటింగ్ మొదలు పెట్టినప్పుడే చెప్పిన, బీజేపీ ఎవరికైనా నమ్ముడు పోతారా? బీజేపీ ఎవరికైనా భయపడతారా? 100 మంది మల్లారెడ్డిలు వచ్చినా, 1000 మంది కేటీఆర్లు వచ్చినా, 156 మంది చంద్రశేఖర్ రావులు వచ్చినా భారతీయ జనతా పార్టీ నాయకుడిని ఒక్క ఈచు కూడా వెళ్ళలేడని చెప్పి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి గెలిచి తలమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంపీటీసీలు గెలిచినాం, సర్పంచులు గెలిచినాం, ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా గుండ్లపోచంపల్లి ప్రాంతంలో మెజారిటీ స్థానాలు గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు ఇంత బలం లేదు, ఆ రోజు నరేంద్ర మోడీ గారు లేరు, ఆ రోజు అమిత్ షా గారు లేరు, ఆ రోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చే గట్టిగా లేదు. ఇవాళ చంద్రశేఖర్ రావు లాంటి ముఖ్యమంత్రులు, 20 మంది ముఖ్యమంత్రులు, 303 మంది బీజేపీ లోకసభ సభ్యులు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 650 జిల్లాలని రెండోసారి గెలుచుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి 10 జిల్లాలను పాలించే నీకే గంత తుంపిళ్ళ బలం ఉంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 650 జిల్లాలని ఒంటి చేత్తో నడిపిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసే మమ్మల్ని మీ 10 జిల్లాలలో పాలించేటువంటి మల్లారెడ్డిలో, హరీష్లో, ఇంకో బుట్రనగల్లో వచ్చి మమ్మల్ని భయపెట్టిస్తా అంటే గుండ్లపోచంపల్లిలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా భయపడ్డారని చెప్పి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉందా లేదా? వాళ్ళు మస్తు మంది ఉన్నారు అని అనుకుంటున్నారేమో టీఆర్ఎస్ కాంగ్రెస్ అవన్నీ ఉత్తుతే, ఆ 100 కిలోల బరువులు ఏం చేయలేవు, ఆ 100 కిలోల సూట్ కేసులు ఏం చేయలేవు. ఒక్కొక్క బీజేపీ కార్యకర్త 1000 మంది టీఆర్ఎస్ నాయకులకు సమానం. ఎంతమందికి? 1000 మంది నాయకులకు సమానం, కార్యకర్తలకు కాదు. బీర్లు బిర్యానీలు వచ్చి ఓట్లాడు మన సంస్కృతి కాదు. ప్రతి ఒక్కరూ ఓ 10 ఇండ్లు దత్తత తీసుకొని మన వార్డులో మన పార్టీని ఎట్లా గెలిపించాలి, ఏం చేసిరు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక. ఆర్టికల్ 370 రద్దు చేయడం ఎవరికన్నా చాతనైనా ఈ దేశంలో కేవలం మేము మాత్రమే చేయగలిగినటువంటి పని. 3 తలాక్ తీసుకొచ్చి ముస్లిం మహిళా సోదరి మహిళ కన్నీళ్ళ దుడిచినాం, మేము మాత్రమే దుడిచినాం. మీరు ఓట్ల కోసం చేయని పనిని మేము జనం కష్టం చూసి చేసినామని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంటికెళ్ళి కూడా చాలా మంది కరసేవకు పోయిండు, పోయినా మోనన్ పోయిరు, మోనన్న పోయిండు, వీళ్ళంతా పోయిరు, కరసేవకు పోయిరు. ఏం కోరుకున్నది దేశ ప్రజలు? ఈ దేశంలో రామరాజ్య స్థాపన జరగాలనుకున్నారు, రాముని గుడి కట్టాలని కోరుకున్నాం. నేను చాలాసార్లు టీవీలలో మాట్లాడినప్పుడు వీడోడు వాడోడు కమ్యూనిస్ట్ వాడు కాంగ్రెస్ వాడు వస్తే చెప్తుంది, భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో ఈ దేశంలో అధికారంలోకి వచ్చినాక భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో దేశ ప్రజలందరి ఆకాంక్షల మేరకు రామ మందిర నిర్మాణం జరిపి తీరుతుంది అని చెప్పినాం. సుప్రీంకోర్టును గౌరవించాలి కాబట్టి గౌరవించినాం, జడ్జిమెంట్ వచ్చేదాకా ఆగాలి కాబట్టి ఆగినాం. 2020 ఈ దేశంలో రామ మందిర నిర్మాణాన్ని ఎవడు ఆపలేడని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఈ దేశంలో కలవాలి. ఆర్టికల్ 370 రద్దు కావాలని కోరుకున్నారు. నరేంద్ర మోడీ గారు మన్మోహన్ సింగ్ అంత గొప్పగా చదువుకోకపోవచ్చు, కేంబ్రిడ్జ్ లో ఆక్స్ఫర్డ్ లో డాక్టరేట్ ఇవ్వకపోవచ్చు, గల్లీలో చదువుకోవచ్చు, రైల్వే ప్లాట్ఫామ్ మీద చాయ్ అమ్ముకోవచ్చు, కానీ ఈ దేశానికి ఏం కావాలని ఎవడు ఆలోచించిందంటే నరేంద్ర మోడీ మాత్రమే ఆలోచించిందని మనకి అర్థం చేసుకోవాలి.
ప్రపంచంలో యాడికలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మమతా బెనర్జీలు, పినరస్ విజయన్లు, చంద్రశేఖర్ రావులు, జగన్మోహన్ రెడ్డిలు కాదు. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశ ప్రధానమంత్రి లేదా ఆ దేశ అధ్యక్షుడు నరేంద్ర మోడీతో కలిసి 4 అడుగులు నడిస్తే మా దేశంలో 4 ఓట్లు పడతాయి అనే స్థితికి అమెరికా అధ్యక్షుడితో సహా ప్రపంచం మొత్తాన్ని తన వెనుకాల నడిపించుకుంటున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో నాయకులు కార్యకర్తలమైన మనం ఈ చిక్కనేలంతా లేని చంద్రశేఖర్ రావు చూస్తే భయపడతాం, ఏబిసిడి తెలియని మల్లారెడ్డి అనే మంత్రిని చూస్తే భయపడతాం. భయపడతావా? కర్రలు కాచినాడు, పాలు అమ్మినాడు, కాలేజీలు పెట్టినాడు, అటవీలు పైసలు సంపాదించినాడు, భూములు అమ్మినాడు, కూడా వచ్చి భారతీయ జనతా పార్టీని భయపడింతా అంటే భయపడతారా? భయపడతారా? ఎంత తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ, ఎన్ని జిల్లాలు?